తన సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కుప్పంలో టీడీపీ కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నారని తెలిపారు. పోలీసులే తప్పుడు ఫిర్యాదులతో 4 తప్పుడు ఎఫ్ఐఆర్లు రాసి అరెస్టులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ చర్యలు రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలనకు నిదర్శనమని విమర్శించారు. ఎఫ్ఐఆర్లో ఇతరులు అని పెట్టి వైసీపీ నేతల సూచనల ప్రకారం టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్న పోలీసులు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఫిర్యాదులు చేసిన ఎస్ఐలు సిఐలు వెనుకుండే కథ నడిపిస్తున్న డిఎస్పీలు ఎస్పీలు తాము చేస్తున్న తప్పులకు తప్పక శిక్ష అనుభవిస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు.